నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నా పేరు సుజాత. ముందుగా హెడ్లైన్స్. టీఆర్టీలో ఎంపికైన 370 మంది విద్యార్థులకు ధృవపత్రాల పరిశీలన నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని వెల్లడి. నారంపేట జిల్లాలో నర్సరీలను తనిఖీ చేసిన ముఖ్యమంత్రి ఓఎస్సి ప్రియాంక వర్గీస్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. నారంపేట జిల్లాలో దారుణం. రేషన్ బియ్యం వ్యాపారి నారాయణను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. నారంపేట జిల్లాలో ముఖ్యమంత్రి ఓఎస్డి ప్రియాంక వర్గీస్ పర్యటించారు. మరికల్ మండలంలోని అప్పంపల్లి, ధన్వాడ మండలం, కొల్లంపల్లి గ్రామంలో ఉన్న నర్సరీలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం నారంపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటి బాలల హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కనీసం 2 మొక్కలు చొప్పున నాటి వాటిని సంరక్షిస్తే అతి త్వరలోనే బంగారు తెలంగాణగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వనజ, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన తదితరులు పాల్గొన్నారు. నారంపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దామరగిద్ద మండలంలోని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ తమ్ముడు నారాయణను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కర్ణాటక రాష్ట్రంలోని యానగుంది గ్రామ సమీపంలో అతి దారుణంగా హత్య చేశారు. మృతుడు గత కొంతకాలంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు బుధవారం కర్ణాటకలోని సేడం పట్టణానికి వెళ్లి బియ్యం వ్యాపారానికి చెందిన పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకొని తన మోటార్ బైక్పై తిరిగి వస్తుండగా దారిలో దుండగులు అడ్డగించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా నరికి చంపి నగదు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఈ హత్య రాజకీయంగానా లేక వ్యాపార లావాదేవీలకు సంబంధించిందా అని ఇతర అన్ని కోణాల్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలలో జ్ఞానభారతి విద్యార్థి విశాల్ మరియు కిరణ్ విజయం సాధించడం జరిగిందని, అంతేకాకుండా జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్ఞానభారతి పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మణ్ మాట్లాడుతూ, జ్ఞానభారతి పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను జిల్లా నుంచి నేడు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లారని, రాబోయే రోజులలో జాతీయంకు కూడా జ్ఞానభారతి పాఠశాల పేరును మారుమోగిస్తారని తెలిపారు. తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ ఇస్తున్నామని, అందుకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. నేను లక్ష్మణ్, జ్ఞానభారతి స్కూలు కరస్పాండెంట్ని. మొన్న స్టేట్ లెవెల్ నెట్బాల్లో మన జ్ఞానభారతి విద్యార్థి నెట్బాల్ తరఫున ఆడటం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 12 జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్, స్టేట్ ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది. సో దానికి ముందుగా మా జ్ఞానభారతి అనుమతమైన విశాల్కి అండ్ కిరణ్కి
మీ యొక్క మీడియా తరపున, ప్రెస్ మీడియా తరపున, ఎలక్ట్రానిక్ మీడియా తరపున కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. తర్వాత అదేవిధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్కి కూడా మీ మీడియా తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇదేవిధంగా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే నెల హర్యానాలో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా ఈ బాబు, ఈ పిల్లలిద్దరూ, విశాల్ అండ్ కిరణ్ సెలెక్షన్ అయ్యిండ్రు. దాని తరఫున కూడా ఒకసారి జ్ఞానభారతి స్కూల్ తరఫున కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. ఇదే విధంగా జ్ఞానభారతి గత 25 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్లోనూ కూడా కాకుండా ఇది స్పోర్ట్స్లో కూడా మనము ఎన్నో ప్రైజులు సాధించడం జరిగింది. దానికి నిదర్శనము ఒక విశాల్ అండ్ కిరణ్ కూడా స్టేట్ లెవెల్లో, అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఆడటం, సెలెక్ట్గా కావడం జరిగినది. సో ఈ జ్ఞానభారతిలో చదువుతో పాటు ఒక గోవిందనామాలు అయితేమి, ఒక భౌతికత అయితేమి, ఒక తల్లిదండ్రుల దీవెన అయితేమి, ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు అందరికీ తెలిసిందే. కొన్నిసారి జ్ఞానభారతి పిల్లలు ఒకరి ముగ్గురు 10x10 కొట్టి, అంతకుముందు 10x10 కొట్టిన మన టీ నరేష్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ 4 జిల్లాలు ఫస్ట్ కాకుండా స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ ఫస్ట్ కొట్టడం జరిగింది ఇంటర్మీడియట్ లెవెల్లో. సో దీనికంతా కారణము మా యొక్క టీచర్స్ యొక్క ప్రోద్బలము, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఈరోజు జ్ఞానభారతి పిల్లలు దినదిన అభివృద్ధి జరిగి ఒక అంతకుముందు 4 జిల్లాల్లోనే ఉంటుండే, ఇప్పుడు 4 జిల్లాలు కాకుండా స్టేట్ లెవెల్లో కాకుండా మళ్ళీ నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ అవ్వడం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ జ్ఞానభారతి పిల్లల మీద పుష్కలంగా ఉండాలని, మీ యొక్క అందరి యొక్క ఆశీస్సులు ఇదే విధంగా ఈ పిల్లల మీద ఉండి ఈ జ్ఞానభారతి స్కూలు నలుమూలల వ్యాపించాలని నేను మనసా కోరుకుంటున్నాను. నేషనల్ లెవెల్కి సెలెక్ట్ కావడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈ పిల్లలు స్టేట్ లెవెల్లో మన 5th, 6th, 7th అక్కడ హైదరాబాద్కి వెళ్ళి ఆడారు. అక్కడ మా పిల్లలు ఫస్ట్ వచ్చి నేషనల్కి సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 27th హర్యానా వెళ్తున్నారు. అదేవిధంగా అండర్19కి 13th, 14th నెక్స్ట్ మంత్ కరీంనగర్ కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా విజయం సాధించి మా పిల్లలు మా జ్ఞానభారతి పేరును వెలుగులోకి తేవాలని మేము కోరుకుంటున్నాము. ఈ పిల్లలు ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. ఇదే విధంగా మా విశాల్ కానీ కిరణ్ కానీ ఇంతకుముందు కూడా ఆడి గోల్డ్ మెడల్స్ కూడా సాధించడం జరిగింది. జ్ఞానభారతి అని అంటే ఒక చదువుల్లోనే కాదు, అన్ని క్రీడల్లో కానీ విద్యారంగంలో కానీ ప్రతి దాంట్లో ముందంజలో ఉంటామనేది మేము ఎప్పుడు ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాము. దానికి మా పిల్లలు, మా పోషకులు, మా టీచర్స్ చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు. మేము ఇంకా ముఖ్యంగా ఏంటంటే రేపు తొలి ఏకాదశి, దీన్ని సందర్భంగా చేసుకొని మేము భగవద్గీతలో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నాము. మాకు ఏంటంటే ఇప్పుడు కల్చర్ మర్చిపోతున్న ఈ రోజుల్లో మా పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాల్సిన అవసరం ఎంతో ఉంది. కనుక తొలిది ఏకాదశిని పురస్కరించుకొని భగవద్గీతని కంప్లీట్గా నేర్పించాలనేది మా ఒక ఉద్దేశము. అందులో మేము ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది మీ మీడియా వేచి చూడాలి. ఎందుకంటే మా పిల్లల్ని మొత్తం భగవద్గీత అనేది మేము కంప్లీట్గా నేర్పించి అది ఒక పెద్దగా ప్రోగ్రామ్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము. ఒక 10th క్లాస్ ఆఫ్ జ్ఞానభారతి హై స్కూల్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇన్ స్టడీ ఇన్ దిస్ స్కూల్ బికాస్ అవర్ డైరెక్టర్స్ ఆర్ అవర్ ప్రిన్సిపల్ మ్యాన్ అండ్ ఆల్ టీచర్స్ ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ అస్. దే ఆర్ గివింగ్ అ బ్యూటిఫుల్ అండ్ వెల్ విష్ ఎడ్యుకేషన్ టు అస్ అండ్ వీ ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ టు బి అండ్ జ్ఞానభారతి హై స్కూల్ స్టూడెంట్స్. నాట్ ఓన్లీ ఐ బట్ ఆల్సో అవర్ హోల్ ది స్కూల్, దే ఆర్ సమ్ టీచర్స్ ఆర్ సర్వీసింగ్ ఫ్రీ ఫర్ అస్ అండ్ గివింగ్ వెల్ ఎడ్యుకేషన్ our direct our PT sir and our all teachers English, Telugu and each and every subject have we have 1 hour to ready read and write and each and every bit of paper and everything providing us. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు మై జ్ఞానభారతి స్కూల్ అండ్ ప్రెస్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నల్లకుంట ప్రాంతంలో బీజేపీ సవ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్ఛార్జి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని, భారతదేశంలో ప్రతి ఒక్క యువకుడి చూపు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ వైపే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జడ్చర్ల మండల భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా గారు ఒక పక్క, ఇంకో పక్క మోడీ గారు. ఒక ఒక విచిత్రం ఇది, మూడు పర్యాయాలు మూడు జనరేషన్స్లో ఇద్దరిద్దరు రావడం, పార్టీకి ప్రభుత్వానికి పథకాలకు జోడింపజేయడం,
ఇంకో పార్టీలో కాదు ఇది. కాబట్టి ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వము సమతూకంగా సమన్యాయంగా పూర్తిగా అభివృద్ధిలో ఒక పక్క, సంక్షేమంలో ఇంకో పక్క. ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన అనేక కంపెనీలు వచ్చి ఈరోజు భారతదేశం తొలి చూస్తున్నాయి. భారతదేశం అంటే ఒకప్పుడు బయట ఎట్లుండే మోడీ గారు రాకముందు కానీ తగ్గుదు కానీ పాములు పట్టుకొని ఆడుకోవాలనే దేశం అని చెప్పేసి చాలా దేశాల్లో చెడు పేరు ఉన్నది. అపవాదు పోయింది. భారతదేశం ఇవాళ అమెరికాను కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఎందుకో శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఉంది, ఇవాళ శక్తివంత నాయకులు వచ్చిండే, ఇవాళ శక్తివంతమైన ప్రజాస్వామ్యం, శక్తివంత నాయకుడు, శక్తివంత కార్యక్రమాలు, శక్తివంతమైనటువంటి పేద ప్రజల యొక్క ఆదరణతోటి ఈరోజు ప్రజాస్వామ్యంలో మోడీ గారు అత్యంతమైనటువంటి యొక్క బలమైన వ్యక్తిగా 303 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుపుకోగలిగింది. ప్రజలు గెలిపించారు. ఆన్లైన్ మెంబర్షిప్ అని మనం చెప్పగలిగితే ఖచ్చితంగా జాయిన్ అవుతున్నారు. టీఆర్ఎస్ మెంబర్షిప్ ఇప్పుడు ఇప్పుడే ప్రారంభమైంది, కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ అనేదాన్ని ఇన్సూరెన్స్ వస్తుంది మీకు అనే ఒకే ఒక కాన్సెప్ట్ చెప్పి వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటున్నారు తప్ప స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరు కూడా మెంబర్షిప్ చేస్తలేదు. పథకాలని చెప్పి చేస్తున్నారు, మనమేం లేదు. నరేంద్ర మోడీ గారి పథకాలను వివరించి మనం ఆ ఇంటికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇళ్లల్లో మెంబర్షిప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ఛార్జ్ గా కూడా ఈరోజు మన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా మండల చాలా పెద్ద లక్ష్యంతో ఈ తెలంగాణలో మనం ముందు తెలుపుతున్నాం. ఈసారి మరి గతంలో చేసిన సభ్యత్వానికంటే ఎక్కువ సభ్యత్వం చేయాలని చెప్పి ఆల్ ఇండియా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏది ఏమైనా 2023 జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మనం ముందు తీసుకెళ్తున్నాం. మరి అమిత్ షా గారు కూడా తెలంగాణనే టార్గెట్గా పనిచేయడానికే వారు మొన్న వచ్చి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్టర్ సందర్శించారు. జడ్చర్లలోని సబ్ రిజిస్టర్ ఆఫీసు మరియు రిజిస్టర్ ఆఫీసులను ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం కొత్తగా మార్కెట్ యార్డు సమీపంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ ఆఫీసును ఇక్కడికి మార్చడం కోసం కొత్తగా కట్టిన భవనాలను ఈ రోజు పరిశీలించామన్నారు. ఇతర రాష్ట్రాల పాసింగ్ ఉన్న వాహనాలను కిరాయిలకు నడపరాదని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీసు ఎదుట వాహనాల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైచూర్, నారంపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాలు వచ్చి ఇక్కడ వాహనాలు నడపడం వల్ల తమకు ఎలాంటి కిరాయిలు రావడం లేదని వారు వాపోయారు. సంవత్సరానికి వేలకు వేలు పన్నులు కట్టించుకుంటున్న ప్రభుత్వం ఓన్ ఫీల్డ్ వాహనాలు కిరాయిలకు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కదా, ఇప్పుడు మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు, నేను రాలేదు ఇక్కడ. తర్వాత సార్ 2 పనులు పడుతున్నాడు వారంలో. డ్రైవర్స్ మరియు ఓనర్స్కు మరియు
పక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి డ్రైవర్స్ కోనర్స్కు అసోసియేషన్ తరఫుకి వెళ్ళి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్య ఎజెండా ఏంటంటే ఈరోజు మాకు ఇక్కడ వెహికల్స్ పెట్టుకొని నడుపుతున్నాము, మాకు ఇక్కడ ట్యాక్సీలు వెళ్ళడం లేదు, బండ్ల కిరాయిలు రావడం లేదు. కారణం ఏంటంటే అవుట్ ఆఫ్ బండ్లు వస్తున్నాయి, పక్కలకించి రాయచూరుకించి నారాయణపేటకించి ఓన్ ప్లేట్ బండ్లు వచ్చి ఇక్కడ నుంచి కిరాయిలు చేయడం జరుగుతుంది. టోటల్గా 84 బండ్లు నారాయణపేటలో ఓన్ ప్లేట్ బండ్లు రావడం జరిగింది. అటువంటి బండ్లు మొత్తం మాబూనార్కు వచ్చి ఇక్కడ తక్కువ కిలోమీటర్ పోతున్నాయి, మా బండ్లు ఇక్కడనే ఆగుతున్నాయి. మేము ట్యాక్సీ కడుతున్నాము, ఒక్క సంవత్సరానికి 70,000 ట్యాక్సీ కడుతున్నాం మేము గవర్నమెంట్కి, సంవత్సరానికి 70,000 ట్యాక్సీ కడుతున్నాము. అటువంటి బండ్లు ఒక్కొక్క బండికి 70,000 ట్యాక్సీ కడుతున్నాం ప్రతి సంవత్సరము, ఒక క్వార్టర్ ట్యాక్సీ ప్లస్ ఇన్సూరెన్స్ కలిపి మేము 70,000 కట్టడం జరుగుతుంది గవర్నమెంట్కి. అలాంటిది మేము బండ్లు ఇక్కడ అడ్డ మీద పెట్టుకొని కూర్చుంటున్నాము, ఆ ఓన్ ప్లేట్ బండ్లు వచ్చి ఇక్కడ నుంచి కిరాయిలు చేస్తున్నాయి. దాని గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. మాకు మితిమీరి ఒకసారి మేము ఓన్ ప్లేట్ బండి బై మిస్టేక్ ఒకసారి ట్యాక్సీ కట్టకుండా మిస్ అయ్యి ఏదో తెలియక డ్రైవర్కు తెలిసో తెలియకనో కట్టకుండా పోతే దానికి 30,000 ఫైన్ వేసిండ్రు, 30,000 ఫైన్ వేస్తున్నారు. ట్యాక్సీ కట్టుకుంటూ మేము ఒకసారి మిస్ అయిపోతే దానికి 30,000 ఫైన్ రాస్తే ఓన్ ప్లేట్ బండ్లు ఇక్కడ నుంచి కిరాయిలు చేస్తే దాన్ని అట్టించుకునే నాదుడే లేడు. ఏంది కారణం? ఎందుకు ఆ ట్యాక్సీ ప్లేట్ బండ్లు ఓన్ ప్లేట్ బండ్లు ఇక్కడికి రానియకూడదు? సంబంధిత అధికారులు, రవాణా మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్న ఆర్టీఓలు కానీ దీనిపైన తగు చర్య కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే పరిస్థితి వేరేలాగుంటుంది. కాబట్టి మేము అందరికీ అసోసియేషన్ తరఫున హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా ఓన్ ప్లేట్ బండ్లు రాకుండా చూసుకోవాలి, వేరే కర్ణాటక బండ్లు ఇక్కడికి రాకుండా చేయాలి. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మాకు మాత్రము ఇక్కడ పరిస్థితి చాలా ఆగమ్య గోప్యంగా ఉంది, గోప్యంగా ఉంది మా పరిస్థితి. ట్యాక్సీలు కట్టలేక పరిస్థితులు, డ్రైవర్ల జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ఇన్స్టాల్మెంట్లు కట్టలేక బండ్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి చూసి చూసి ఇప్పుడు ఆగలేక ఈరోజు మేము ధర్నా తీయడం జరుగుతుంది. కాబట్టి మాకు సంబంధిత అధికారులు కానీ, రవాణా మినిస్టర్ కానీ, కేసీఆర్ గారు కానీ అందరూ కలిసి మా పైన దయ ఉంచి మాకు న్యాయం జరిగేటట్లు చూడాలని మేము అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. టీఆర్టీలో ఎంపికైన 370 విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీఈఓ రాజేష్ మాట్లాడుతూ కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని తెలిపారు. టీచర్ రిక్రూట్మెంట్ 2017కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, తెలుగు అండ్ ఉర్దూకి సంబంధించి అభ్యర్థులకి ఈ రోజున సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతున్నది. ఇక్కడ లోకల్ మహబూబ్నగర్ టౌన్లోని డైట్ కాలేజ్ అండ్ బీఎడ్ కాలేజ్ ప్రిన్సిస్లో ఈ రోజున నిర్వహించడం జరుగుతుంది. 13th రోజున వీరికి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. క్యాండిడేట్స్ వచ్చి వారి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకుంటున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. సో 374 మంది క్యాండిడేట్స్ మొత్తము ఎరస్ట్వైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, అంటే పాత 64 మండలాల యొక్క మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 374 మంది క్యాండిడేట్స్ అలాట్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి బెన్హర్ పుట్టినరోజు వేడుకల్ని జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ కార్యదర్శి ఎన్పి వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి ఎన్పి వెంకటేష్ మాట్లాడుతూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు సేవనందించే దిశగా ఆయనను తీసుకుపోతామని ధీమా వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా బెన్హర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నారని, మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్, మహిళా అధ్యక్షురాలు అనిత తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే. జయ అందరికి జరపాలి, జర జర క.
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి అయిన మా బినార్ గారు బర్త్డే ఈరోజు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుతున్నాం. ఇలాంటి బర్త్డే ఫంక్షన్స్ మున్ముందు కూడా ఇంకా చాలా జరుపుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు మొత్తం ఆకర్షిస్తున్నాం. వచ్చే సంవత్సరము కౌన్సిలర్గా ఎన్నుకోబడి ఇక్కడే మళ్ళీ ఘనంగా బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా వ్యక్తం చేస్తామన్నారు. బెనర్ గారు కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు అందించినారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఇక్కడ ఏ ప్రెస్ మీట్ అయినా కానీ కూడా పాత్రికేయులను పిలిపించి ఆర్గనైజ్ చేస్తూ చాలా సిస్టమేటిక్గా క్రమశిక్షణలతో చేసినందుకు మేమందరం పార్టీ కార్యకర్తలము నాయకులం అందరికీ అతనికి రుణపడి ఉన్నాం. అందుకే ఈరోజు పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి బెనర్ గారి బర్త్డే నిర్వహించినాం. అతడు ఆరోగ్యంతో మంచిగా మున్ముందు ఉండాలని చెప్పేసి ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు చాలా చేసుకోవాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్టీలో ఎంపికైన 370 మంది విద్యార్థులకు ధృవపత్రాల పరిశీలన నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని వెల్లడి. నారంపేట జిల్లాలో నర్సరీలను తనిఖీ చేసిన ముఖ్యమంత్రి ఓఎస్డి ప్రియాంక వర్గీస్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. నారంపేట జిల్లాలో దారుణం. రేషన్ బియ్యం వ్యాపారి నారాయణను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.